రేవంత్ రెడ్డి సారు వచ్చిండు, మాకు బస్సులు ఫ్రీ చేసిండు, 500 గ్యాస్ చేస్తాడు, నా 2000 పింఛన్ వస్తుంది, నాకు మాకు బాగా సంతోషం ఉన్నది. కేసీఆర్ దిగిండు, రేవంత్ రెడ్డి వచ్చిన దానికి మాకు బాగా సంతోషం వచ్చింది. అతను సపోర్టు కంది శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు, అన్న తరపు నుంచి మేము వచ్చినాము, మాకు బస్సులు ఫ్రీ అయినందుకు బాగా సంతోషం ఉన్నది. 4 సార్లు పోయి ఊరికి నిర్మల్కి ఇక వారానికి ఒకసారి అన్న పోయి వస్తాం. ఇప్పుడు మన హామీలన్నీ అందులో మొట్టమొదటిగా మన మహిళలకి ఆర్టీసీ బస్సుల ప్రయాణం ఫ్రీ అనేది డిసెంబర్ 9న సోనియా గాంధీ ఈరోజు స్టార్ట్ అయ్యారు. మరి మన బస్సులన్నీ మహిళలందరూ సంబరంగా ఉన్నాయి. ఇప్పటి నుంచి ఇంక మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మా అమ్మ మా అన్న మాకు ఇచ్చిన ఈ బస్సులో ప్రయాణం చేస్తామని చాలా సంతోషంగా గెలిచి వచ్చినందు వలన మాకు చాలా సంతోషంగా ఉంది. బస్సు టికెట్స్ లేవు, ఏం లేవు, ఆడవాళ్ళకు తిరిగి వచ్చినాము మేము. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా ముందుకెళ్ళాలని మా విజ్ఞప్తి కోరుకుంటున్నాం. తెలంగాణ కాంగ్రెస్ తరఫున మాకు ఫ్రీగా బస్సుకు ఎటు వెళ్ళినా కానీ ఫ్రీగానే ఉన్నది. దీనివల్ల బాగా ఎటువైనా కానీ మంచిగా అనిపిస్తుంది, ఎటన్నీ వెళ్ళొచ్చు ఫ్రీగా. సిలిండర్ ఇస్తానన్నాడు, ఇక 2000 అది అలాగ వస్తాను అన్నాడు, 4000 రూపాయలు అది ఒకటి పింఛన్ వస్తాను అన్నాడు. మళ్ళీ ఇవన్నీ పద్దులు అయిపోయింది అనుకో, ఇందిరమ్మల పత్తులు అవన్నీ ఇచ్చేసింది అనుకో, మళ్ళీ ఇంకా రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిపించు ఛాన్స్ మనం గెలిపించి పాపించడం ఉంటుంది.